అయినా మంచిగా చేస్తున్నారు. ఏంటంటే జనాలకు కొద్ది పండకుండా కుదిరైపోతుంది, పని లేవు. మాకు తెలియదు, మాకు మటం ఆయన మంచిగా చేస్తున్నారు. కొందరు ఫాల్ట్ వాళ్ళు ఏంటంటే సరిగా చూడదు, మన ఫాల్ట్ వాళ్ళేమో కొద్ది బాగానే చూస్తున్నారు. మా ఏరియాలో ఉండేది పంచాయతీ వాళ్ళు బాగానే చూస్తున్నారు. కొందరు ఫాల్ట్ వాళ్ళు మాకు తెలీదు ఎలా చేస్తున్నారు. ఇక్కడ సీఎం ఎవడున్నా ఎవడు లేకపోయినా నాకైతే ఏం రాదు, పోదు కాబట్టి నేను అలాంటివి పట్టించుకోను. పాలిటిక్స్ అంటే తెలీదు నాకైతే ఏం బతకలరావు, చెప్తున్నా కదా నాకు అయితే ఎవడున్నా సీఎం నాకు ఉపయోగం లేదు. నేను ఓసీ కేటగిరీ పోయాను, ఓకే ప్రైవేట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఎవడన్నా ఏమైనా పెడతాడు ఏమైనా చేస్తాడు ఏమైనా చేయడానికి వైట్ కార్డ్ అవ్వడం అంతకంటే కాదు. ఇక జగన్ అయితే ఏంటి లేకపోతే చంద్రబాబు నాయుడు అయితే, కాకపోతే ఏంటంటే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఉంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడున్న వాళ్ళు అంతా మీకు తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. నన్ను తెలియదు చెప్తున్నా కదా, నాకు అంత అవగాహన లేదు, అవసరం కూడా లేదు. బాగుంది నెరవేర్చారుగా, చెప్పని కూడా చేశారు, కనుక అందుకున్నీ అందరికి అందబట్టే కదా సంతృప్తిగా ఉన్నారు. అందరూ గత రోడ్లు మూసి గొడవలు చేస్తారు కదా, అన్నీ అందుబాటులో చక్కగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. మరి పాలసీ మరి పెడతారు పెట్టారు ఎలా ఉంది చూడాలి. పాలసీ ఇంకా మెరుగు చేస్తారు కదా, ఇది మెరుగు చేసి జనాలకు అందరికీ అందుబాటులో ఉండేది చేయాలి, చేస్తారు కంపల్సరీ. దాని చూడవచ్చు కంపల్సరీ చేస్తారు. సక్రమం జరగబట్టాక మనల్ని చూసి పరుగు రాష్ట్రాల వాళ్ళు కానీ వేరే దేశం వాళ్ళు కానీ అభినందిస్తున్నారు. ప్రతిపక్షాల పని అదే కదా, ఎదుటోళ్ళ మీద గొడ్డగాలు చేయడం. ప్రతిపక్షాలకు ఉండేదేంటి, ఏది అందలేదని చెప్పాలి, అది జనాల్లో కనబడుతుంది అంతే. వాళ్ళకి ఏం లేదు కదా, కరెక్ట్ అంటే కొంతమందికి పేదవాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, దాన్ని తగ్గిస్తారు, తగ్గించే ఆలోచనలో ఉన్నారు ఆయన. చూద్దాం వేచి చూద్దాం ఎలా ఇస్తారు ఏంటండి, ఇస్తారు చెప్పారండి చేస్తాడుగా. మాకైతే బాగోలేదు అనిపిస్తుంది, ఎందుకని అంటే ఇప్పటికే మన ఆంధ్ర గవర్నమెంట్ అప్పుల్లోటు ఉంది, మళ్ళీ లేనిపోని పథకాలు పెట్టుకొని ఇంకా ఆయన అప్పులు చేసుకొని తప్ప కానీ మనకేం అందులో ఉపయోగం లేదండి. ఆ ఆటో వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇచ్చిన వాళ్ళు చేస్తున్నారు, లేకపోయిన వాళ్ళకి లేదు అంతే. ఫ్రీ కాంట్రాక్ట్ మీద ఆయన ఏం మాట్లాడారు అసెంబ్లీలో 2014లో ఓపెన్ అన్నారు, మేము సమర్థం మేము ఒప్పుకుంటున్నాం అమరావతిని అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, మాట తప్పినట్టే కదా, అక్కడే తేలిపోయింది కదా. డెవలప్మెంట్ చేయలేడు ఆయన, డెవలప్మెంట్ చేయలేక తప్పించుకుంటున్నాడు. మూడు రాజధానులు అన్నాడు, అది అంటే 5 సంవత్సరాలు జనాన్ని మబ్బి పెడతాడు అంతే, ప్రజల్ని మబ్బి పెట్టి పరిపాలిస్తాడు అంతే. డెవలప్మెంట్ చేయడం చేత కాదు. పాదయాత్ర చేసిన ఎందుకని అంత డబ్బులు ఖర్చు పెట్టడం, ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టుకెళ్తారో తెలుసా మీకు, ఒక్కొక్క నియోజకవర్గం సుమారు 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఏ ఉపయోగం ఉంది, వరదలు వచ్చినప్పుడు ఎవరన్నా రూపాయి బయటకు తీశారా, ఎవరన్నా వెళ్ళి జనాల్ని పరామర్శించారా, కష్టం వచ్చినప్పుడు చూడరు, ఓట్లు వచ్చినప్పుడే కనిపిస్తారు. 90% నెరవేర్చు చేస్తారమ్మా, అంటే ఒకేసారి అవ్వగా అనుకోనులు అందుతున్నాయి. జగన్ గారి పరిపాలన బాగుంది, నెరవేర్చారుగా అమ్మఒడి అన్నారు, ఆటో వాళ్ళకి అన్నారు, ఆసరా పథకం అన్నారు, అన్నీ బాగానే ఇచ్చారు, బాగానే ఉంది పరిపాలన. వాలంటీర్ వ్యవస్థ అంటే వాళ్ళకి ఏం పూర్తిగా ఏమీ తెలియదు, చేస్తున్నారు అంతా డీటెయిల్స్గా ఏం తెలియదు. ఏమన్నా అడిగితే మాకేం తెలియదు అంటారు, సచివాలయానికి రమ్మంటారు, అదే కొద్దిగా ప్రాబ్లం. కానీ పథకాలు మాత్రం బాగానే ఉన్నాయి. ఇట్లంటే కొంతమందికి అందుంది కదా, అందరికీ ఫుల్ పేజ్డ్గా రావాలంటే రావు కదా, అర్హత ఉన్న వాళ్ళందరికీ వస్తాయి, అర్హత లేని వాళ్ళకి రావు. ఇంతకుముందు ఆన్లైన్లో ఉండేది, ఇప్పుడు ఆఫ్లైన్లో ఇస్తా అంటున్నారేమో నాకైతే ఐడియా లేదు. ఆఫ్లైన్లో మొన్నటిదాకా కొద్దిగా ఎక్కువగా రేటు ఉంది, ఇప్పుడు కొద్దిగా తగ్గించి ఇస్తే బెటరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.